బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కురిసిన వర్షంతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో సిటీ శివార్లో చెరువులు నాలాలు పొంగి ఇళ్లలోకి నీరు ప్రవహిస్తోంది. దుర్గం చెరువు, అల్కా చెరువులు పూర్తిగా నిండిపోయి కాలనీలోకి నీరు చేరింది. పంచవటి కాలనీలోని వాగు పొంగి పొర్లుతుండటంతో అపార్ట్మెంట్ సెల్లాలలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్యరాజు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యరాజు, సంధ్య, హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలకుతలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ఆ మేరకే జిహెచ్ఎంసీ యంత్రాంగంతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గత వారం ఏదైతే వర్షాలకు రెండు నాలాల్లో పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు, ఒక సుమేద మరియు నవీన్ కుమార్ మృతి చెందారు. వాటిని దృష్టిలో ఉంచుకొని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నాలాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాలాల పూడికతీత కంప్లీట్ కాకపోవడంతో నాలాల పూడికతీత దగ్గర కొన్ని చోట్ల అయితే ఆ నాలా డీసీటింగ్ కాకపోవడం, ఆ మట్టి అంతా అక్కడే ఉండడంతో కొన్ని చోట్ల నీరు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు అంచనాకు మించి వర్షాలు కురుస్తున్నాం. దాదాపు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే యావరేజ్నా 15 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆ మేరకే ఎక్కడికక్కడ నాలాలు అయితే పొంగు పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం 2 సెంటీమీటర్ల సామర్థ్యాన్ని తట్టుకునే శక్తి మాత్రమే హైదరాబాద్ నాలాలకు ఉంది. ఆ నేపథ్యంలో 11.5 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా ప్రధాన రహదారులు కూడా వర్షపు నీరుతో నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది సంధ్య. ఓకే, మరి దీనికోసం అంటే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. మరి వారి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి 2 ఏళ్ల కిందట ఏదైతే జిహెచ్ఎంసీ లో ప్రత్యేకంగా డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ రెస్క్యూ ఫోర్స్ బృందాలు దాదాపు 150 డివిజన్లకు సంబంధించి 150 బృందాలు కూడా అందుబాటులోకి ఉంచారు. దీంతో పాటు ఎమర్జెన్సీ టీములు కూడా ప్రత్యేకంగా ఎక్కడైనా వాటర్ నిలిచిపోయినట్టు దాన్ని వినివేసిన తోడేందుకు బుల్లెట్ మోటార్లను ఏర్పాటు చేసుకుని వాటి సహాయంతో కొన్ని ఎమర్జెన్సీ బృందాలు, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు, వీటితో పాటు కొన్ని ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి నగరంలో ఇప్పటి వరకు రోడ్ల కట్టంగా చెట్లు పడడం, నాలాలు పొంగి పొరడం, ప్రధాన రహదారిలో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడం సహా లాస్ట్ వీక్ తో పోల్చుకున్నట్టు ప్రధాన ఎలాంటి ప్రాణ నష్టం జరగదు, కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అరుంధతి నగర్, అశోక్ నగర్, ఆ ప్రాంతాల్లోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ సత్యరాజు. आधे घंटे में आता पानी खत्म होते तुम्हारे पास में तो पानी पड़ रहा मालूम सारा कर रहे हैं हाँ नवाज़